తల్లి కి బిడ్డ దూరమైతే ఆ వేదన భరించలేనిది. జీవితాంతం ఆ బిడ్డను తలచుకుంటూ ఆ బిడ్డ కోసం తల్లి కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. అలాంటిది ఆ బిడ్డ దొరికితే ఇక ఆనందానికి అవతలు ఉండవు. సంతోషంతో ఉబ్బి తబ్బిబైపోతుంది, పండగ చేసుకుంటుంది. అలాంటిదే జరిగింది ఇప్పుడు కూడా. ఒక టీవీ షోలో కనిపించిన అనాథ పిల్లల్లో తప్పిపోయిన తన కూతురిని చూసిన తల్లి ఆనందానికి అవతలు లేవు. ఎక్కడుందో ఎటుపోయిందో ఇక వస్తుందో రాదో తెలియని పాప దొరకడంతో ఆ తల్లి తెగ సంబరపడిపోతుంది. ఓ మాతృమూర్తి 8 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. కన్న కూతురి కోసం ఏళ్ల తరబడి చేసిన వెతుకులాటకు ప్రతిఫలం దక్కింది. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అనాథగా జీవిస్తున్న చిన్నారి కుటుంబం చెంతకు చేరింది. ఈటీవీలో ప్రసారమైన కార్యక్రమంతో తల్లి ఒడికి చేరింది ఆ బిడ్డ. ఈసీఐఎల్ కమలానగర్లో ఉండే పిన్నమోని కృష్ణ అనురాధ దంపతులకు 4 ఆడపిల్లలు. వీరిలో ఇందు అనే పాప 2014 సెప్టెంబర్ 3న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుషాయిగూడ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని తెలిసిన అనాథాశ్రమాలన్నీ తిరిగారు. అలా ఆ తల్లి 8 ఏళ్లుగా పాప కోసం వెతుకుతూనే ఉంది. కానీ ఆ పాప ఎక్కడా దొరకలేదు. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడంతో ఆ తల్లికి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే వాళ్లను సంప్రదించి బిడ్డను చెంత చేర్చుకుంది ఆ తల్లి. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్పెషల్ డ్రెస్ కి సంబంధించి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈ ఫాదర్స్ డేకి స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. ఆ రోజున ఒక అనాథాశ్రమానికి సంబంధించిన పిల్లలతో స్పెషల్ స్కిట్ చేశారు. టీవీలో ఆ షో చూస్తున్న సమయంలో ఓ పాప అనురాధ దృష్టిని ఆకర్షించింది. తన కుమార్తెలానే ఉందని భావించి తెలిసిన వారి ద్వారా ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారుల సాయంతో నగర శివారులోని కిస్మత్పురాలోని అనాథ పిల్లల బాలికల సంరక్షణ కేంద్రంలో పాప ఉందని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. టీవీలో చూసింది తన కుమార్తె అని తెలుసుకుని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి నుంచి సమగ్రంగా ఆధారాలు సేకరించి నిర్ధారించుకున్న అధికారులు సోమవారం హైదరాబాద్ మధురానగర్లోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు పాపను అప్పగించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జేడి సునంద, ఆర్జేడి శారద తదితరులు స్వయంగా పాపను ఆ తల్లికి అప్పగించారు. ఎటుపోయిందో ఎప్పుడొస్తుందో బతికుందో లేదో తెలియక ఆ తల్లి తల్లడిల్లుతుంటే ఓ టీవీ షో వాళ్ళను కలిపింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం హ్యాపీ. తల్లి బిడ్డను కలిపిన టీవీ షోపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. టీవీ షోలతో ఇలాంటి మంచి జరిగిందంటే ఆనందం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి.